మాస్టర్ నమస్కారంస్. ఒక దైవముతో తప్ప ఇతరములతో బంధము లేకుండా ఉంటూ అన్నిటి నుండి విముక్తి లభించడమే మోక్షం అందురు. ఇతరులతో బంధం లేకుండా ఈ ప్రపంచంలో జీవించడం సాధ్యమా, ఇది ఎట్లా అనే సందేహం రావచ్చును. దీని గురించి తెలుసుకుందాం. విశ్వం పరబ్రహ్మ స్వరూపమని వేదములు బోధిస్తున్నాయి. అనగా ప్రతి అణువులోనూ ప్రతి జీవిలోనూ ఆ పరబ్రహ్మమే నిజమునకు ఉన్నాడు. జీవులు రూపమున దేవుడు ఉండును. అందువలన ఎవరిని చూసినను, ఎవరితో మాట్లాడినను, ఎవరితో కలిసి ఉన్నను, ఆ దైవముతో ఉన్నాను అనే భావాన్ని కలిగి ఉండటం సత్యం. ఇలా ఉండటమే ఇతరులతో బంధాలు లేకుండా ఉండటం. ఎందుకనగా అందరిలో ఉండు దైవమును దర్శిస్తూ దైవముతోనే బంధాన్ని కలిగి ఉండటం జరిగింది కాబట్టి. ఇతరులతో కలిసి ఉన్నను, వాళ్లతో బంధం లేకుండా వాళ్లలో ఉండే దైవంతో మాత్రమే బంధాన్ని కలిగి ఉండటం సంభవించింది. ఇలా కాకుండా ఇతరులతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రూపాన్ని, రంగును, పేరును దృష్టిలో పెట్టుకొని వాళ్లలో ఉండే దైవాన్ని మరచి చుట్టరికాన్ని, స్నేహాన్ని మరియు శత్రుత్వం మొదలగున్నవి ఆపాదించుకోవడం బంధం అవుతుంది. అలా కాకుండా వారిలో ఉండే దైవాన్ని దర్శిస్తూ వాళ్ళ రూపం, రంగు, పేరు మరియు చుట్టరికం మొదలగు వాటితో సంబంధం లేకుండా ఆ దైవముతో కలిసి ఉండుటియే బంధం లేకపోవడం అవుతుంది. ఇలా బంధాలు లేకుండా ఉంటూ భౌతిక శరీర బంధము నుండి కూడా బయటపడటం, అనగా ఈ భౌతిక శరీరం లేకపోయినా సరే ఉండే స్థితిని పొందటం, దీనినే మోక్షం అందురు. అంతేగాని భార్యాపిల్లలను విడిచిపెట్టి అడవులలోకి వెళ్ళిపోవడం కాదు. ఇది యోగాభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అనగా ముందుగా దీనిని అభ్యసించి దానిని తన జీవితంలోకి అన్వయించుకొని యోగ జీవనమును సాగించుట ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అన్నిటి నుండి విముక్తి ఎలా లభిస్తుంది అనగా, ఈ విశ్వములో దైవము తప్ప ఇతరములు ఇంకేమీ అవసరం లేని స్థితిని ముక్తి అందురు. ఇలా ఉండటం వలన మాత్రమే విముక్తి లభిస్తుంది.